అందరికీ నమస్కారం. మనము మిర్యాలగూడా మ్యూనిసిపల్ పోలీస్, మిర్యాలగూడా 2000 పోలీస్ స్టేషన్ వారు 2 డేస్ బ్యాక్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకి ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో స్క్రాప్ సామాన్, ప్రాపర్టీకి సంబంధించిన స్క్రాప్ సామాన్లు అనుమానస్పదంగా ఉంటే ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు YTPS యాదాద్రి తరఫున పవర్ స్టేషన్ తీసుకుని వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం అక్కడ వెరిఫై చేస్తే కూడా ఇది స్టోలిన్ బాగా మనకి తెలిసి, ఆ తెలిసిన తర్వాత మన ఇంట్రాగేషన్లో మనం ఎంక్వైరీ చేస్తే దీనికి మేజర్గా లోకల్లో మేకల సీను సన్ ఆఫ్ సదయ నేటివ్ ఆఫ్ మిర్యాల కూడా టౌన్, అతను 6 మెంబర్స్ విలేజర్స్ వాడపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విలేజర్స్ని, వీరపాలె గ్రామం, ఇంకా తాళ వీరపురం గ్రామం, ఇట్లాంటి గ్రామాలకు వెళ్ళి విలేజర్స్ని ఆర్గనైజ్ చేసి ఒక 6 డైలీ DHAL సంబంధించిన ఒక డంప్యార్డ్ ఉంటుంది. అంటే ఆ డంప్యార్డ్ నుంచి వాచ్మెన్ అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ నుంచి ఉన్న కాపర్ వైర్ అనేది దొంగతనం చేసి చేసిన తర్వాత ముందు ఉన్న ఒక షాప్ పెండం ఓన్ బై పెండం భాస్కర్, ఆ షాప్లో డంప్ చేయడం జరుగుతుంది. అక్కడ అయిన తర్వాత డంప్ చేసిన తర్వాత మళ్ళీ A7 బత్తుల దానికి రావడం, అదంతా పెండ్ షాప్ నుంచి సామాన్లు కలెక్ట్ చేసుకొని మేకల సీను ఇస్తారు. మేకల సీను ఇదంతా కూడా మళ్ళా హైదరాబాద్లో కన్సర్న్డ్ షాప్స్కి అమ్మడం జరుగుతుంది. మన నోటీస్లో గత కొన్ని కాలం నుంచి వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తే కూడా లాస్ట్ 14 మంత్స్ నుంచి కూడా ఇది చేస్తున్నారు. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ 10 డేస్ 15 డేస్ ఒకసారి వాళ్ళు మంచిగా ప్రాపర్గా రెక్కీ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మొత్తం మీద అంతా ఆర్గనైజ్గా నడిపినారు. అయితే దీంట్లో మనం ఇప్పుడు దాకా 26 లాక్స్ వరకు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అది వీఆర్ ప్రొడ్యూస్ టుడే కోర్టుకి సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా 2 మహీంద్రా క్యాంపర్ వెహికల్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి వాడపల్లిలో 1379 DHA వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఆల్రెడీ ఒకటి ఉన్నది. ఇంత మనము మళ్ళీ 2000 పట్టుకున్నప్పుడు వీఆర్ రిజిస్టర్ 303 317 BNS కింద కేసు పట్టుకున్నాము. ఇంకోటి మిర్యాల కూడా 1 టౌన్లో కూడా ఒక 379 కేసులో ముందు ఒకసారి రిలయన్స్కి సంబంధించిన పోల్స్ అన్ని కూడా దొంగతనం అయితే ఆ దొంగతనాలు కూడా మనం దొంగతనం అయ్యి అది మళ్ళీ స్క్రాప్ సామాన్గా ఉంటే మేకల సీను కొట్టడం జరిగింది. ఆ కేసులో కూడా కన్ఫెషన్ అయింది. మేకల సీను మోస్ట్లీ 3 మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతని వాళ్ళ రిమాండ్కి పంపడం జరుగుతున్నది. అదేవిధంగా అతని మీద హిస్టరీ షీట్ కూడా మనం డెఫినెట్గా ఓపెన్ చేస్తాం. సో ఆన్ ద హోల్ ఆధ్వర్యంలో CCS టీమ్ ఇంకా మిగతా కూడా 1 టౌన్ 2 టౌన్ కూడా కలిసి ఈ ఆపరేషన్ ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ మై సైడ్. థ్యాంక్ యూ. స్టోలెన్ వాల్యూ ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. ఇవ్వరకు అయితే 26 లాక్స్ అయింది. అందరి ఫోన్ తీసుకుని మనం ఎంత వరకు చెప్పేది కూడా BHAL వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేసి మన వాల్యూ BHAL వాళ్ళు సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయమని చెప్తాము. అంటే ఓవర్ 14 మంత్స్ అయింది కదా, సో వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ ఇంక్రీజ్ చేసి మేము కొంచెం పెట్రోలింగ్.